హాయ్ అండి, హలో. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. కొంచెం నాకు నెక్ పెయిన్ అనేది ఉందన్నమాట. ఇక్కడైతే నేను మార్నింగ్ టిఫిన్ కింద పూరి చేస్తున్నానండి. అయితే కర్రీ అయితే ఏం చేయట్లేదండి. కర్రీ ఏంటంటే నిన్న రోజు నైట్ బంగాళదుంప కూర చేశానన్నమాట. అదే ఉంది, అదే వేసుకొని తినేస్తున్నాము. కర్రీ అయితే ఏం చేయట్లేదు. మీరు నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి TinaBall1991 అండి. మీరు నా వ్లాగ్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెక్కడైతే నేను మా వారికి నాకు పూరి చేసేసుకుంటున్నాను. బాబునైతే స్కూల్కి పంపించేశానమాట. ఇది వచ్చేసరికి ఈ బ్లాగ్లో 2 డేస్ బ్లాగ్ అండి. ఇది 1-2 రోజుల బ్లాగ్ ఒకే దాంట్లో పెట్టేస్తున్నానమాట. మీరందరు శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ వారం కదా, బాగానే జరుపుకున్నాను. కానీ అంత హడావిడి లేకుండా హ్యాపీగా ప్లెజెంట్గా చేసుకున్నానండి ఫస్ట్ వారం. పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో అసలు. నేనైతే కానీ ఆ పొంగిన దాన్ని నేను ఏం చేస్తానంటే, పొంగినప్పుడు అండి లోపల ఆయిల్ ఎక్కువ ఉండిపోయింది అనమాట. అందుకని చెప్పి నాకు తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా వస్తుందని నాకు అంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పాను నేను దాన్ని చిదిమేస్తాను. మనం తినేదానికి ఏముందండి, పొంగితే ఏముంది, పొంగపోతే ఏముంది. ఇప్పుడైతే పొంగుతాయి కదా, లోపల ఆయిల్ ఉంటుందండి బాగా. అందుకని చెప్పని నేను చిదిమేస్తానమాట. ఆయిల్ కూడా, ఎక్సెస్ ఆయిల్ కూడా బయటకు వచ్చేసిద్ది. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ శుక్రవారం అనేది ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. ఏమేమి ప్రసాదాలు పెట్టారు అనేది. నేనైతే పెద్దగా ఏమీ రెడీ చేయలేదన్నమాట, జస్ట్ రవ్వ పులిహార పెట్టారండి. అండ్ మేము డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో ఒకటి స్వీట్ ప్యాకెట్ తీసుకున్నాను, అది పెట్టానండి, చూపిస్తాను ఈ బ్లాగ్లో. నాకైతే కొంచెం నెక్ పెయిన్ ఉందండి, మరి ఎట్లా పట్టిందో తెలీదు. బాగా నెక్ పెయిన్ ఉందండి, మరి అది ఎట్లా పట్టిందో తెలీదు. దానికైతే మెడిసిన్ యూస్ చేస్తున్నాను, అది కొంచెం పవర్ఫుల్గా ఉందన్నమాట మెడిసిన్. అసలు నాకైతే ఎట్లా ఉందంటే ఫుల్ బద్ధకంగా ఉందన్నమాట. కానీ ఫస్ట్ వారం అయితే ఇది చేసుకోవాలి. నాకు ఇబ్బంది ఏం లేదన్నమాట. మనకి తెలియదు కదా ఈ 4 వారాలలో ఆడవాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో. అందుకని చెప్పానని నేను బలవంతాన లేచి తలస్నానం చేసి చేసుకున్నానండి. కానీ చేసుకుంటే అదొక హ్యాపీ ఫీలింగ్ వచ్చిందండి. ఫస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బద్ధకంగా అనిపించింది, కానీ చేసుకున్న తర్వాత హాయిగా అనిపించింది. ఇంకా మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నాకు నెక్ పెయిన్ ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్దామని చెప్పానని బయటకు వెళ్తే అది కాస్త వేరేదైందనమాట. చెప్తాను పదండి, బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే పూరి ప్లేట్లో పెట్టేస్తున్నానండి. ముందు రోజు కర్రీ ఉందని చెప్పాను కదా, అదైతే ఓవెన్లో ఒకసారి వేడి చేసేసుకొని కర్రీ వేసుకొని తినేస్తున్నాము. పూరి అయితే చాలా టేస్టీగా వచ్చినాయి అండి, చాలా అయితే చాలా బాగున్నాయి. అంటే కొంచెం కొంతమంది మైదా పిండి కలుపుతారు కదా, నేనైతే అసలు ఏం కలపనండి, జస్ట్ ఆశీర్వాదం ఉంటుంది కదా పూరి పిండి, గోధుమ పిండి అంతేనండి. నేను వాటితోనే పూరీలు చేస్తాను, నేనైతే మైదా పిండి ఏం కలపనండి. పూరి పిండి అని సపరేట్గా కూడా అమ్ముతారు కదా, నేనైతే అదేం తెచ్చుకోనండి. జస్ట్ మనకు చపాతీ పిండి, గోధుమ పిండితో ఏదైతే ఉంటుందో అదే పూరీలు చేసేస్తానన్నమాట నేను. నాకేం పొంగాలి అనేం అవసరం లేదండి. నాకు పొంగితే కంటే పూరీలు, పొంగపోతేనే హ్యాపీ అనమాట. పొంగితే ఫుల్ ఆయిల్ పిల్చేస్తుంది లోపల. ఇంకా ఇప్పుడైతే ఆ పూరీలు ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఎంతమంది ఈ అలవాటు ఉందో చెప్పండి. పచ్చి ఉల్లిపాయ పూరీలో నలుచుకుంటారా? నాకు మా వారి నుంచి అలవాటు అయిందనమాట. ఇంక ఇక్కడైతే దీన్ని అటుకులు అట్టండి, అటుకులు పెరుగులో నానబెట్టేశాను. 1 కప్ అటుకులు తీసుకుంటే 1/2 కప్ పెరుగు అనమాట. ఆ మెంతులు, అటుకులు, తర్వాత మనం పెరుగు ఉంటుంది కదా దాన్ని మజ్జిగలాగా చేసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. కొలత అయితే 1 కప్ అటుకులు తీసుకుంటే 1/2 కప్ పెరుగు అండి. ఇంకా దాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోండి. తర్వాత 1 కప్కి 2 కప్స్ రేషన్ బియ్యం అండి, చూపించాను కదా నేను. ఇదంతా 4 to 5 అవర్స్ బాగా నానబెట్టి మిక్సీ వేసేయాలి. ఫస్ట్ నేను అటుకులను మిక్సీ వేసేస్తున్నాను అనమాట. అర్థమైందా మీకు? అర్థమైందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 కప్కి 2 కప్స్ రేషన్ బియ్యము, 1/2 కప్ పెరుగు, 1 కప్ అటుకులు, అయితే మెంతులు చేతులతో మీకు కొలత ప్రకారం ఎంత అయితే అంత వేసుకోండి. అంటే ఉరమారిగా తెలిసిద్ది కదా మెంతులు, లేదంటే 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని మిక్సీ చేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలండి. కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి ఈ బ్యాటర్లో.
భలే టేస్టీగా ఉంటాయండి. మీలో ఎంతమందికి ఈ అట్లు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ అట్లు మా అమ్మ వల్ల తెలిసింది, మా అమ్మ చిన్నప్పుడు ప్రిపేర్ చేసిద్ది అనమాట. బాగుంటాయన్నమాట, చాలా స్పాంజీగా పఫీగా ఉంటాయండి. పిల్లలైతే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి మెత్తగా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారా ఇక్కడ రేషన్ బియ్యం అన్నమాట. నేను దోశలకి అన్నిటికీ రేషన్ బియ్యమే వాడతానండి, తినడానికి ఒకటే మామూలు నార్మల్ రైస్ అనమాట. రేషన్ బియ్యం అనేది టేస్టీ వస్తుంది, నార్మల్ రైస్ కంటే టేస్ట్ బాగుంటుందండి రేషన్ బియ్యం. కాకపోతే మేము ఇక్కడ ఇంకా బయట కొనుక్కొచ్చుకుంటాము, మాకైతే ఇక్కడ అవైలబుల్గా ఏం రాదు కదా. మేము ఇక్కడ తెలంగాణలో ఉంటాం, మేము ఆంధ్ర కదా, పైగా మాకు వైట్ కార్డులు ఏం లేవండి. సో మేము ఇక్కడ కొనుక్కొచ్చుకుంటాం అన్నమాట రేషన్ బియ్యం, బయట షాప్స్లో అమ్ముతుంటారు కదండి, ఇంక అట్లాగే తెచ్చుకుంటాము. ఇంక ఇక్కడ నేను కొలత చెప్పిన ప్రకారం మీకు అర్థమైంది కదండి, ఇంకా దాన్ని మిక్సీ వేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మా బాబు అయితే సైడ్ నుంచి ఏడుస్తూ ఉన్నాడనమాట. వాడికి నేను ఏదో షూటింగ్ తీసుకుంటూ ట్రైపాడ్ పెట్టుకున్నానండి, ముందు బ్లాగ్లో చూపించానా మీకు, ట్రైపాడ్ తీసుకొని వాడు ఆడుకుంటూ ఉన్నాడనమాట. వాడికి అదొక ఆట అయిపోయింది, ఇంకా నన్ను బ్లాగ్స్ చేసుకొని ఇవ్వట్లేదు, వాడికి అది కావాలని ఏడుస్తున్నాడు. ఏం చేస్తాం ఈ పిల్లలతో, అసలు స్కూల్కి వెళ్ళిన దాకా సరిపోయిద్దండి పని, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సతాయిస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే నాకు ఫుల్ నెక్ పెయిన్ ఉందండి, నెక్ పెయిన్ కోసమని బయటకు వెళ్తే డాక్టర్ ఏమో 6 తర్వాత వస్తారంట, పగలు ఉండరంట అవైలబుల్గా. నేనేం చేశానంటే మాకు కప్పులు కావాలి, టీ కానీ కాఫీ కానీ తాగడానికి కప్స్ ఉన్నాయి కదండి, అవి 2 కప్స్ పగిలిపోయినాయి. ఒకటేమో మా వారి చేయి తగిలి పగిలిపోయింది, ఇంకోటేమో పనమ్మ ఏంటంటే హ్యాండిల్ విరగొట్టేసింది, పట్టుకొని తాగడానికి లేదనమాట. సరే కప్స్ తీసుకుందామని డీమార్ట్కి, 30 రూపీస్ 40 రూపీస్ కప్స్ అండి, 30 రూపీస్ దానికోసమని వస్తే మా వారు 3,000 రూపీస్ బిల్లు చేశారనమాట. ఇంకా అసలు ఇట్లా ఉంటుందన్నమాట, ఎవరైనా లేడీస్ బిల్లు చేస్తారు, మా ఇంట్లో డిఫరెంట్ అనమాట. నేనేమో కొంచెం చూసి ఆలోచించి ఖర్చు పెడతా, మా వారేమో తీసేసుకో పర్లేదు ఏం కాదులే మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తాం ఇప్పుడు అనుభవించాలి అనే టైప్ అనమాట. సో ఆయన 30 రూపీస్ కప్స్ కోసం అని పోతే 3,000 చేశారు. ఇక్కడైతే కప్స్ చూపిస్తున్నాను, డీమార్ట్లో అన్నీ చాలా న్యూ స్టాక్ వచ్చినాయి అండి, చాలా సూపర్గా ఉన్నాయి. మీకు ఏదైనా స్టీల్ సామాన్లు కావాలన్నా, ఇట్లా శ్రావణ శుక్రవారానికి బ్రాస్ ఐటమ్స్ వచ్చినాయి, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి, ప్రతిదీ అవైలబుల్గా ఉంది డీమార్ట్లో. నేను అన్నీ పెద్దగా షూటింగ్ కూడా ఏం తీయలేదండి, చాలా జనం ఉన్నారనమాట, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకే ఏదోలాగా ఉందన్నమాట షూటింగ్ తీసేటప్పుడు. ఫుల్ జనం ఉన్నారు అసలు డీమార్ట్లో అయితే. ఇంకా ఆ కప్స్ చూశారు కదా, ఆ కప్స్లో ఇంకా కప్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా వారు డ్రైయర్ ఒకటి తీసుకున్నారు, అసలు అది అవసరం లేదండి, ఇప్పుడు డ్రైయర్ మనకి అని అనగానే వినలేదు. తర్వాత తనకేదో బ్యాగ్ లాంటిది ఒకటి కావాలని చెప్పానని అది ఒకటి తీసుకున్నారు, ఆ రెండే 1200 పడిపోయినాయండి. ఇంకా తర్వాత ఏవో చాక్లెట్స్ తీసుకున్నారు, ఏవేవో తీసుకున్నారు, కప్స్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్లీ తీసుకున్నారు. మొత్తం 3,000 అయింది బిల్ 30 రూపీస్ కని పోతే. ఇంకేం చేస్తాం, ఇంక అంతేలేండి. ఇంక ఇక్కడైతే చూసారా దోశలు అనేవి వేసేస్తున్నాను. అయితే ఏంటంటే అండి, దోశలని ఎక్కువ నెరపకూడదు అనమాట. ఇప్పుడు 2 గరిటలు వేసుకున్నాం అనుకోండి, నెరపకుండా స్పాంజీ దోశల్లాగా అట్లా సెట్ దోశల్లాగా అట్లా జస్ట్ లైట్గా నెరపాలి, ఎక్కువ నెరపకూడదు. బాగా ఫ్లఫీగా వస్తాయండి దోశలు అనేవి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మనం దీన్ని ఎలా తినాలంటే కారం పచ్చడితో తినాలన్నమాట, టమాటా పచ్చడి ఉంటుంది కదా అట్లా కారం పచ్చడితో తినాలి. మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి కానీ అట్లాంటివి ఉంటాయి కదండి, వాటితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే దోశలు చప్పగా ఉంటాయండి, మనం పెరుగు ఉన్న అటుకులు వాడతాం కాబట్టి మనం అల్లము ఏం వెయ్యం కదా, దోశలు చప్పగా ఉంటాయి, అందుకని వీటికి బ్యాలెన్సింగ్గా కారంతో తినాలి. కారం పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే ఆ రోజు నైట్ దోశలకి వేసేసాను. నేనైతే మిక్సీ వేసింది 4 అప్పుడు అట్లా మిక్సీ వేశానండి, నైట్ పూటకి దోశలు వేశాను. 2 అవర్స్ మాత్రమే బయట ఉంచాలండి ఈ పిండిని, ఎక్కువసేపు బయట పొలవనీయకూడదు, బాగోదన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇంకా జస్ట్ ఆ 2 అవర్స్ మాత్రం బయట ఉంచి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. ఇక్కడైతే మా వారికి మా బాబుకి ఒకే ప్లేట్లో వేసేసి ఇస్తున్నాను అనమాట. ఈ మధ్య ఏంటంటే మా బాబు మా హస్బెండ్తో పాటే తింటానంటున్నాడు, పక్కన కూర్చొని తనకి తానే తింటానంటున్నాడు. కొంచెం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది ఒక అలవాటు నేర్చుకున్నాడనమాట. ఇంకా సరే ఇద్దరికి ఒకే ప్లేట్లో కావాలన్నాడు,
పిల్లలు ఏది చెప్తే ఇంకా అదే వినాలి కదా, వాళ్ళ నాన్నతో పాటే కూర్చొని తింటాడంట. అండ్ నాకేమైందంటే అండి, మా పనమ్మాయి ఒక 4 డేస్ సెలవు పెట్టింది, తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ షోల్డర్ పెయిన్ ఏమో ఎక్కువైపోయింది, దానికి తోడు ఇంకా ఈ పని ఇంకాస్త ఎక్కువైపోయింది నాకు. అసలు వీడప్పుడేమో భలే వస్తారండి, మనకి ఏదన్నా ఇట్లాంటివి పట్టినప్పుడే వాళ్ళు సెలవు పెడతారు. సరే, వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో మనం చెప్పలేం కదా. ఇదైతే ఫ్రైడే రోజు అండి, ఫ్రైడే శుక్రవారం ముగ్గు ఇట్లా వేసాను. నేనైతే పసుపు కుంకుమ వేయనండి, బాబున్నాడు కదా తొక్కేస్తాడు తెలీదు. ఇప్పుడు అస్తమానం బయటికి లోపలికి తిరుగుతుంటాడు, సో తొక్కితే అది మంచిది కాదు కదా, అందుకని నేను పసుపు కుంకుమ అయితే వేయలేదు, ఉట్టి ముగ్గు మాత్రం వేశాను. అక్కడైతే రెడీ అయిన తర్వాత టవల్ కట్టుకొని ఉన్నా కదా హెడ్కి, ఇక్కడైతే రెడీ అయ్యి మొత్తం ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గానే అండి, నేనైతే రవ్వ పులిహార చేసేసుకొని ఇంకా పూజ అయితే కానిచ్చాను. బాబునైతే స్కూల్కి పంపించలేదండి, వాళ్ళకి కూడా తెలియాలన్నమాట, ఎందుకంటే పూజలు ఎలా చేస్తారు వాళ్ళకి తెలియాలి. నర్సరీనే కదండి, పెద్ద పట్టించుకోరు కదా, పెద్ద ఇంపార్టెంట్ కాదా కదా అని చెప్పని నేను పంపించలేదు. ఎందుకంటే వాళ్ళకి భక్తి అనేది తెలియదు, వాళ్ళు కూడా దండం పెట్టుకోవడాలు ఇట్లా పూజ చేస్తారు అని చెప్పనని వాళ్ళకి కూడా తెలియాలన్నమాట. మనమే చూపించాలి వాళ్ళకి కూడా ఇట్లాంటివి. వాళ్ళని స్కూల్కి పంపించేసి మనం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు, కానీ డిస్టర్బ్ చేస్తుంటారు. చూసారా వాడు సుస్సు వస్తున్నాయంటే డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. నాతో పాటు చక్కగా కూర్చొని పూజ చేశాడండి, అక్షంతలు అన్నీ వేశాడు. నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. నా పూజ అయితే ఫస్ట్ వారం ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే గుడికి వెళ్ళిపోయి దండం పెట్టుకొని వచ్చాము. ఇంకా నేనైతే బ్లాగ్ గుడికి వెళ్ళింది ఏమీ తీయలేదు. ఇంక ఇక్కడైతే లాస్ట్లో ఫొటోస్ పెడుతున్నాను చూడండి, గుడికి వెళ్ళిపోతున్నాము. ఇంకా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.